కలువాయి మండలం చీపినాపి గ్రామంలో రేషన్ షాపు ద్వారా ఇచ్చిన బియ్యంలో నకిలీ బియ్యం ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అన్నం వండుకోలేకపోతున్నామని వాపుతున్నారు. నకిలీ బియ్యం నీటిలో పైకి తేలుతున్నాయని చెప్తున్నారు. ఈ బియ్యంపై అధికారులు తనిఖీలు చేసి నాణ్యమైన బియ్యం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బియ్యం పోసుకుంటాం, బియ్యం పోసుకున్నాక ఏడినాక తడుపులాలు వచ్చింది బియ్యము. అవి నీళ్ళల్లో పోసి అలా తేలింది. అవి బండ్లు కూడా పెట్టి పోసుకుంటాం. దేంట్లో వచ్చారు మా బియ్యం? బండి వచ్చింది, కోటా బియ్యం రేషన్ బియ్యండి. అన్నం ఉడకేసి ఎట్ట వస్తుంది అమ్మ? అవి పైకి తేరుతానే. దాంతో మీరు వాడు మానేశారా? బండ్లు కూడా పెట్టి పోసుకుంటాం. శివమ్మ బియ్యం పోసుకుంటాం, బియ్యం పోసుకున్నాక ఏడినాక తడుపులాలు వచ్చింది బియ్యము. అవి నీళ్ళల్లో పోసి అలా తేలింది. అవి బండ్లు కూడా పెట్టి పోసుకుంటాం. దేంట్లో వచ్చారు మా బియ్యం? బండి వచ్చింది, కోటా బియ్యం రేషన్ బియ్యండి. అన్నం ఉడకేసి ఎట్ట వస్తుంది అమ్మ? అవి పైకి తేరుతానే. దాంతో మీరు వాడు మానేశారా? బండ్లు కూడా పెట్టి పోసుకుంటాం. చెప్పు. నా పేరు లచ్చమ్మ, మా కాల్చెట్టు లచ్చమ్మ, పెంచులయ్యా. మాకు లబ్బర్ వేయించిపోయినారు. అవి బియ్యం నీళ్ళల్లో పోస్తే అన్ని తేలుతున్నాయి పైకి. అవి మేము ఎట్ట తినాలన్న బియ్యమా? అది అందరు కట్న ఇచ్చిపోయినారన్న బియ్యమా? అన్ని లబ్బర్ బియ్యమే. నా ఈ పక్క మా వాళ్ళందరికి మొత్తం అయ్యి ఇచ్చాము. ఇవో బియ్యం ఉండే ఎత్తిపోయి బయట బియ్యం అంటే పోసేస్తాం మేము. అవి తినేటట్లేదు. మేము దోసుకేమన్నా పోసుకున్నాం కానీ పోసుకునేటట్లేదు. ఏంటి పనికి రావు బియ్యం? అన్ని లబ్బర్ బియ్యమే. నీళ్ళు పోతే బియ్యంలో పోస్తే పైకి తేలుతున్నాయి బియ్యం. బియ్యం పోసుకుంటాం, బియ్యం పోసుకున్నాక ఏడినాక తడుపులాలు వచ్చింది బియ్యము.